సార్ నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వీరేందర్ అండి. ఎక్కడ నుండి వచ్చారు? నేను సుచిత్ర. సార్ చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది? పర్వాలేదండి. బీఆర్ఎస్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ వచ్చిన గాంచి తెలంగాణ డెవలప్ అయిందండి, చాలా డెవలప్ అయింది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో పెద్ద పోటీనే ఉంది, కాంగ్రెస్ తరపు నుండి బీజేపీ తరపు నుండి టఫ్నే ఉన్న ఎలక్షన్స్ అయితే ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి కూడా బీఆర్ఎస్ తెలంగాణలో. చాలా ఆరోపణలు ఉన్నాయి కదండి బీఆర్ఎస్ పార్టీ పైన. ఆయన కూడా డెవలప్మెంట్ చూసి వేస్తారండి పబ్లిక్. బీఆర్ఎస్ విన్నర్. ఇప్పుడు దొరల పాలన అంటున్నారు, వాళ్ళ వాళ్ళకే కట్టబెట్టుకున్నారు అంటున్నారు కదా, మరి అది కూడా రియలే? అయినా కూడా డెవలప్మెంట్ చూసి వేస్తారు పబ్లిక్, బీఆర్ఎస్ అని అనుకుంటున్నాను నేను. ఎన్నో అవినీతి కుంభకోణాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా కేటీఆర్ గారి పైన కూడా ఓవర్ టెండర్ గురించి కూడా అవుతుంది డిస్కషన్, దాని గురించి మీరేమంటారు? అంత ఐడియా లేదండి, ఐడియా నో కామెంట్స్ అండి, ఐడియా లేదు అంత. ఇప్పుడు లీడ్లో అయితే కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, నెక్స్ట్ ఏమంటారు, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు ఎక్కువ? హోప్ నాకైతే బీఆర్ఎస్నే ఉంది. నేను డెవలప్మెంట్ చూసి బీఆర్ఎస్కి వేస్తారు. అవును, రియల్గా అయితే ఈసారి అయితే బీఆర్ఎస్ కంపల్సరీ అనుకుంటున్నాను. సుచిత్ర దగ్గర ఉన్నారు కదా, మీ ఏరియా ఎలా ఉంది అంటే వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్లు అయితే బాగున్నాయా? పర్వాలేదు, బాగానే ఉంది. కేసీఆర్ గారు వచ్చి 9.5 ఏళ్ళు అయింది కదా, పేదలకు అందవలసిన పథకాలను అందుతున్నాయా సార్? దాదాపు అందుతున్నాయి, అందుతున్నాయండి. థ్యాంక్ యూ.